స్వామివారి ప్రసాదం గత శతాబ్దాలుగా, సరిగ్గా చెప్పాలంటే 300 సంవత్సరాల పై చిలుకు నుంచి స్వామివారి ప్రసాదాన్ని తిరుపతిలో అనగానే దీన్ని 3 శతాబ్దాల పై నుంచి దీన్ని తీసుకొస్తా వచ్చారు, స్వామివారికి నైవేద్యంగా ఇస్తా వచ్చారు. ఇది మహాప్రసాదంగా భావిస్తాం దేశం అంతా. ఇది ఒక ప్రభుత్వాన్ని నిందించడానికో, దీని మీద రాజకీయ లబ్ధి పొందడానికో దీని వెనక ఉద్దేశం లేదు. వైసీపీ పాలనలో టీటీడీ బోర్డుని కాన్స్టిట్యూట్ చేసిన విధానం మేము ముందు నుంచి ఆక్షేపం తెలియజేస్తా ఉన్నాం. ఏ గుడైనా సరే భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా, ఆచార వ్యవహారాల్ని నిర్వీర్యం చేయకుండా, అపరాధం వాటిల్లకుండా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అది మరి బాధ్యత. సో టీటీడీ బోర్డుని కాన్స్టిట్యూట్ చేసిన వైసీపీ ప్రభుత్వం 2019 నుంచి సంస్కరణల పేరుతోటి, అంతకుముందు చాలా తప్పులు జరిగినాయనే వాటితోటి చాలా మార్పులు చేర్పులు పట్టుకొచ్చారు. స్వామివారి పూజా విధానాలు మార్చేశారు. శ్రీవాణి ట్రస్ట్ అని పేరు పెట్టి దాని మీద 10,000 రూపాయలు టికెట్ పెట్టారు. ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క కుటుంబం వస్తే 5 మంది 4 వస్తే తక్కువ కాకుండా వాళ్ళకి 50,000 రూపాయలు వసూలు చేసి, టికెట్ మటుకు బిల్లు మటుకు 500 రూపాయలకి ఇస్తూ ఉండేవాళ్ళు. ఇది నేను చాలాసార్లు నాతో పాటు చాలామంది భక్తులు ప్రస్తావించారు, చాలామంది రాజకీయ పార్టీల ప్రతినిధులు దీన్ని ప్రస్తావించారు, అన్ని పార్టీలు ప్రస్తావిస్తూనే ఉన్నాయి, వెలితి చూపుతూనే ఉన్నాయి. కానీ ఏ రోజు కూడా దాన్ని పట్టించుకున్న పాపాన్ని పోలేదు. అలాగే వైసీపీ పాలనలో అఫీషియల్గా ఆన్ రికార్డ్ 219 గుడుల్ని అపవిత్రం చేశారు, విగ్రహాలని విధ్వంసం కావచ్చు, రథాలు తగలబెట్టడం కావచ్చు, అలాగే 300 పైచిలకు విగ్రహ మన దేవాలయాలను అపవిత్రం చేశారు. ఏ రోజు ఇన్ని జరిగినా కానీ ఎప్పుడు నేను గుంతెత్తుతూనే ఉన్నాను. ఆ రోజు రామతీర్థం సమయంలో కూడా రాముల వారి విగ్రహాన్ని తల నరికేస్తే అర్చకులు దాన్ని, రాముల వారి విగ్రహాన్ని ఇలా పట్టుకొని ఆయన బాధపడుతూ ఉంటే ఆ రోజు కూడా నేను తెలియజేశాను. ఆ రోజు కూడా అందరూ ఏకం కావాలి, ఎవరి మతమైనా కావచ్చు, ఎవరి ప్రార్థనా మందిరాలు కావచ్చు, దేవాలయం కావచ్చు, మస్జిద్ కావచ్చు, చర్చి కావచ్చు, కానీ వారి మనోభావాలకి దెబ్బతినేలాగా దాడులు జరిగితే బయటికి రావాలి అని అందరూ నేను కోరుకుంటే, ఆ రోజున సిలకలూరుపేట నుంచి ఉండే ముస్లిం సమాజ సోదరులు కూడా బయటకు వచ్చి ఆ రోజున మద్దతు తెలియజేశారు. ఇది ఏ ధర్మానికి సంబంధించిన అందరూ రావాలని ఒక పిలుపునిస్తే ఆ రోజు కూడా వచ్చారు. కావాలంటే అది ఒకసారి మీరు ట్విట్టర్ టైం లైన్లో ఉంటుంది, అది కూడా మీరు చూసుకోవచ్చు. కానీ ఈ రోజున మేము ముందు నుంచి తెలియజేస్తూనే ఉన్నాం. చాలా అవకతవకలు జరుగుతూ ఉన్నాయి, ప్రసాదాలు కల్తీ జరుగుతూ ఉన్నాయి, సరిగ్గా లేవు, ప్రసాదం నాణ్యత పోయింది, డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు, రిసిప్ట్లు ఇవ్వట్లేదు, అసలు టీటీడీ మీద కూడా వైట్ పేపర్ రావాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా మేము చాలాసార్లు అనుకుంటా ఉన్నాం. కానీ ఈ స్థాయిలో కల్తీ జరుగుద్దని, కల్తీ ఉంటుంది, ఫుడ్ అడల్ట్రేషన్ ఉంటుంది, చేసే తిండిలో కల్తీ ఉంటుంది, అన్ని దేవాలయాల్లో కూడా ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా అన్న చర్చ బయటకు వచ్చింది ఈరోజు. ముఖ్యంగా తిరుపతి లడ్డు ప్రసాదాన్ని, మహాప్రసాదం, శ్రీవారి మహాప్రసాదానికి సంబంధించి ఇది మీకు ప్రత్యేకించి నేను చదివి వినిపిస్తాను మీకు. ఈ రిపోర్ట్ ప్రత్యేకించి సెంటర్ ఫర్ అనాలిసిస్ అండ్ లెర్నింగ్ ఇన్ లైఫ్ స్టాక్ అండ్ ఫుడ్ ఆఫ్ ద నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ వారికి శాంపుల్స్ పంపించాం. పంపిస్తే ఇది వాళ్ళు తెలియజేసింది స్టాండర్డ్ వాల్యూ లిమిట్స్ ఎలా ఉండాలి అని వాళ్ళు చెప్తే, వాళ్ళు చెప్పారు ఏం చెప్పారంటే, ప్యూర్ మిల్క్ ఫ్యాట్ షల్ హ్యావ్ అ రీడింగ్ బిట్వీన్ 95.68 to 104.32.
బట్ ఆల్ ద ఘీ శాంపుల్స్ హ్యాడ్ వాల్యూస్ అరౌండ్ 20, విచ్ మీన్స్ ద ఘీ ఈజ్ హైలీ అడల్టరేటెడ్. దాని సబ్సిక్వెంట్ టేబుల్లో సహజంగా నెయ్యిలో స్వామివారికి సహజంగా నెయ్యిలో కల్తీ వ్యాపారులు కల్తీ చేసేది ప్లాంట్ బేస్డ్ కల్తీ జరుగుతూ ఉంటుంది. అది అదే తప్పు. అలాంటిది దీంట్లో ప్రత్యేకించి తెలియజేస్తుంది, సోయాబీన్ ఉంది, సన్ఫ్లవర్, ఆలివ్ ఆయిల్, రేప్ సీడ్, లిన్సీడ్, వీట్ జామ్, మేజ్ జామ్, కాటన్ సీడ్, కోకోనట్, పామ్ ఆయిల్తో పాటు ఫిష్ ఆయిల్, బీఫ్ టాలో, లాట్. ఫిష్ ఆయిల్ మీకు తెలిసిందే, చేప నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన నూనె. బీఫ్ టాలో అంటే మనకి పశువు సంబంధించిన కొవ్వు. అలాగే లాడ్ అంటే మనకి మన పందికి సంబంధించిన కొవ్వుని. ఇవి ఎక్కువ ఉన్నాయి. ఈ దారుణం ఏంటంటే శతాబ్దాలుగా పోరాటం చేస్తున్నాం రామజన్మ అయోధ్య రామ మందిరం కోసం. దానికి కూడా వీళ్ళు 100,000 లడ్డూ ఇలా బీఫ్ తోటి, పిక్ ఫ్యాట్ తోటి, ఫిష్ ఆయిల్ తోటి కలిపిన లడ్డు 100,000 లడ్లు కొన్ని దశాబ్దాలుగా శతాబ్దాలుగా అయోధ్య రామ మందిరం కావాలని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటే దానికి కూడా తిరుపతి లడ్లు వెళ్ళి, టీటీడీ లడ్లు వెళ్ళి, ఇది దేశం అంతా దీన్ని కదిలిపోయింది. ఈ రోజున ఇలాంటి అపవిత్రం జరిగింది. దీని గురించి ప్రస్తావిస్తే రిపోర్ట్లు బయటకు వస్తాయి. వైసీపీ నాయకత్వం కానీ ఇది రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నారని ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు. వైసీపీ నాయకులకి కానీ వారి మద్దతుదారులకు కానీ నేను మనస్ఫూర్తిగా మీకు తెలియజేస్తున్నా, రామతీర్థం గొడవప్పుడు 219 గుడుల్ని మీరు అపవిత్రం చేసినప్పుడు మీ పాలనలో ఒక సగటు హిందువుగా నేను గొంతెత్తి పోరాటం చేయాలి అంటే రోడ్ల మీదకి ఆ రోజే వచ్చామని గుర్తుపెట్టుకోండి. ఆ రోజు కూడా రామతీర్థం రాముల వారి విగ్రహాన్ని మీరు నరికేసి అర్చకులు చేతిలో పట్టుకున్నప్పుడు చాలా బాగుంది. కానీ ఆ రోజు కూడా దాన్ని రాజకీయ పరంగా మేము తీసుకెళ్ళా, దోషులకి శిక్ష పడాలి, వీళ్ళెవరో కనుక్కోండి, ఈ రోజు వరకు మీరు పట్టించుకోవాలా, ఇది మేము చెప్తూనే ఉన్నాం. నిజంగా చెయ్యాలంటే ఈ ప్రస్తావన ఎందుకు తీసుకొస్తున్నానంటే సమాజంలో అస్థిరత లేదంటే డిస్హార్మోని క్రియేట్ చేయడానికి మేము లేము ఇక్కడ. కానీ తప్పు జరుగుతుంటే, దాడులు జరుగుతూ ఉంటే, అపవిత్రం చేసుకుంటూ వెళ్ళిపోతే చూస్తూ ఎవరు కూర్చోం తప్పు, అది కూడా తప్పు అవుద్ది. ఫండమెంటల్ కాన్స్టిట్యూషనల్ ఫండమెంటల్ ఇది, ప్రతి వ్యక్తికి వారి ధర్మాన్ని ఆచరించే హక్కు ఉంది. ఎవరన్నా వచ్చి ఆ ధర్మాన్ని పాడు చేసే హక్కు ఎవరికి లేదు. ఇట్స్ అ ఫండమెంటల్ రైట్ ఇది. ఇలాంటి స్థాయిలో ఈ రిపోర్ట్ బయటకు వచ్చినప్పుడు ఏం చెప్పు ఉండాల్సింది గత ముఖ్యమంత్రి గారు? నేను ఏ రోజు కూడా మీరు చూశారు, ఇది ప్రభుత్వం, మన కొత్త ప్రభుత్వంలోకి వచ్చాం, ఇది వెండెట్ట ప్రభుత్వం కాదు, ఇది పగా ప్రతీకారాల ప్రభుత్వం కాదు ఇది. కానీ తప్పు జరుగుతుంటే మటుకు చేతులు కట్టుకొని చూసే ప్రభుత్వం కూడా కాదు. అది మీకు చాలా పకడ్బందీగా తెలియజేస్తున్నాను విషయం. అలాంటిది ఆ మీద ఎన్నో మాట్లాడిన, మేము ఎప్పుడు మాట్లాడలా, రామతీర్థం గురించి మా జరిగినప్పుడు కూడా మేము మాట్లాడలా. కానీ ఈ రోజున రిపీట్ అయిపోతున్నాయి మిస్టేక్స్, అలవాటు అయిపోయింది, ఆలవాలం అయిపోయింది, ఇంక ఇక్కడితో ఆగాలి. ఇది ఎప్పుడే ఫుల్ స్టాప్ టు దిస్. దీంట్లో ఒక్కరు నిందించట్లా, టీటీడీ బోర్డు ఉంది, వైసీపీ కాన్స్టిట్యూట్ చేసిన టీటీడీ బోర్డు ఉంది, వైవి సుబ్బారెడ్డి గారు ఉన్నారు టీటీడీ చైర్మన్గా, టీటీడీ ఈవోగా ధర్మారెడ్డి గారు ఉన్నారు, మళ్ళీ వాళ్ళు కాకుండా కొత్తగా వచ్చారు. ఈ 5 సంవత్సరాలు ఈ బోర్డు ఏం చేస్తూ ఉంది? ఈ టీటీడీ బోర్డుని మేము ప్రశ్నిస్తున్నాం, మీరు బయటికి రండి. గత ముఖ్యమంత్రి ఏం చేసి ఉండాల్సింది వచ్చినప్పుడు? మీరు పంపించండి ల్యాబ్స్కి, మీకు ఎవరైతే తప్పులు చేశారో వారి మీద మీరు చర్యలు తీసుకోండి చెప్పాలి. కానీ తప్పులు చేసిన వాళ్ళు వెనకేసుకొచ్చే విధానం ఏంటో నాకు అర్థం కావట్లేదు. దాన్ని మార్చుకోవాలి.
అంతేగాని ఇది చూసే మీరు అస్థిరత చేసే ఆలోచన కానే కాదు. ఇదే మీరు ఊహించండి. ఇంకా ఏ ధర్మం మీదనా సరే ఇలాంటి అపవిత్రం ఒక చర్చి మీద జరిగినా ఒక మస్జిద్ మీద జరిగినా దేశం అల్లకల్లోలం చేసేస్తారు, ప్రపంచం అంతా మాట్లాడతారు, గ్లోబల్ న్యూస్ అయిపోద్ది. కానీ దేశంలో కోట్లాది మంది హిందువులు అపవిత్రమైతే, ఈ ప్రసాదం అపవిత్రమైతే ఒక్కరు కూడా మాట్లాడకూడదు, ఇది సెక్యులర్ వ్యవస్థకు విఘాతం అంటే హిందువులకి మనోభావాలు ఉండవా? ఇది ఒక్కరు నిందించట్లా? అసలు మీరు ప్రస్తావన చేయకూడదు, ఇది తప్పు, ఇది మాట్లాడకూడదండి ఎట్లా? ఇదే వేరే మతానికి మీరు అన్వయిస్తారా? నేను అన్ని మతాలని సమానంగా గౌరవించేవాడిని, ఇస్లాంని గౌరవించేవాడిని, క్రిస్టియానిటీని గౌరవించే వాళ్ళం మేమందరం. సనాతన ధర్మం అని మొత్తుకుంటున్నాం. దేనికి సనాతన ధర్మం అంటే? సనాతన ధర్మానికి ఒకరు ప్రారంభించింది కాదు, ఇది ఒక వ్యక్తితో కూర్చోబెట్టి ఒకరు స్టార్ట్ చేసింది కాదు. ఇది కొన్ని వేలాది సంవత్సరాలుగా అన్ని మతాలని అన్ని విశ్వాసాలని అలింగనం చేసుకున్న నేల ఇది. అలాంటి విశ్వాసాలకి దగ్గర తీసుకున్న ఈ నేల మీద ఇలాంటి అపవిత్రం జరిగితే, రిపీటెడ్గా జరిగితే, ఒకసారి కాదు రెండు సార్లు కాదు రిపీటెడ్గా జరిగితే, ఇప్పుడు కూడా మాట్లాడకూడదంటే అది తప్పు చేసిన వాళ్ళం అవుతాం మేము. దోషులకు శిక్ష పడాలి. ఫుడ్ అడల్టరేషన్ ఇది మేము కాదంటల్లా. టీటీడీ బోర్డు అప్పుడు టీటీడీ బోర్డు బాధ్యత తీసుకోవాలి. పొలిటికల్గా వచ్చి అలంకారప్రాయంగా ఒక్కొక్కళ్ళు వచ్చేసి దర్శనాలకి టికెట్లు ఇవ్వడానికి మీరు బోర్డు మెంబర్స్ అవ్వలేదు. మీరు ఎవరు చైర్మన్ కానీ ఈవో కానీ, మీరు అక్కడ ధర్మాన్ని పరిరక్షించాలి. మీరు అక్కడ మీ ఇష్టాలకి మీరు కూర్చోబెట్టి మీ ఇష్టాలకి కాంట్రాక్ట్లు ఇచ్చుకోవడానికి మీరు టీటీడీ బోర్డుకి మీరు వెళ్ళలేదు. మీరందరూ మీ అందరికీ బాధ్యత ఉంది, మీరు నిర్ణయించుకోవాలి. ఎవరికి కోపాలు రావు, ఎవరికి వేదన రాదు, ఎవరికి బాధలు రావంటే కుదరదు, వస్తాయి బాధలు, వేదన ఉంది, మాట్లాడతాం, మర్చిపోకండి. ఎవరు ముఖ్యమంత్రి, గత ముఖ్యమంత్రి గారు కూడా నేను చేస్తా ఉన్నాను, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా. ఇదే చర్చకి జరిగితే మీరు ఊరుకుంటారా? ఒక మసీదుకి జరిగితే ఊరుకుంటారా? ఒక తిరుమలకు జరిగినప్పుడు ఎందుకు వెనకేసుకొస్తారు? రాకండి. ఏ మతం మీద దాడి జరిగినా సంపూర్ణంగా నాతో సహా మేము ఖండిస్తాం, బయటకు వస్తాం. ఇస్లాం మీద దాడి జరిగితే మేము మాట్లాడతాం, క్రిస్టియానిటీ మీద దాడి జరిగితే మేము మాట్లాడతాం, హిందూ ధర్మం మీద సనాతన ధర్మం మీద దాడి జరిగితే కూడా నేను మాట్లాడతాను. ఇది మొదటిసారి కాదు, మేమందరం మాట్లాడతాం. ఇది ప్రాథమిక హక్కు. ఇది పరస్పర విశ్వాసాలను గౌరవించుకోవడం చాలా చాలా అవసరం. ఇది అందరికీ తెలియజేస్తున్నాను. ఇది దోషులకి కఠిన శిక్ష పడాలి. అలాగే ముఖ్యమంత్రి గారికి కూడా నేను తెలియజేసుకున్నాను, చంద్రబాబు నాయుడు గారికి కూడా. క్యాబినెట్ మీటింగ్ జరగాలి, అసెంబ్లీలో చర్చ జరగాలి. అసలు టీటీడీ ట్రస్ట్లో ఎన్ని అవకతవకలు జరిగినాయి, దీని మీద కూలంకషంగా దీని మీద చర్చలు జరగాలి. అలాగే నిన్న అందరం మీడియా పెద్దలు కూడా అడుగుతా ఉన్నారు, అధిపతులు, పత్రికాధిపతులు కూడా అడుగుతూ ఉన్నారు, మీడియా వారు కూడా అడుగుతున్నారు దీన్ని సీబీఐకి తీసుకెళ్లాలా లేదా అనేది. అది గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోమని. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా క్యాబినెట్ మీ వెనకాల ఉంటుంది, ప్రజలు మీ వెనకే ఉంటారు. ఇది ఇక్కడతో ఆగాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అలాగే 40 సంవత్సరాలుగా కర్ణాటకలోని ఘీ కంపెనీకి ఇస్తూ ఉన్నారు, 15,000 కేజీలు అవసరం అవుతుంది నెయ్యి, కదా మనకి స్వచ్ఛమైన నెయ్యి. అలాంటిది వీళ్ళు 1,000 రూపాయలు కొన్నదాన్ని వీళ్ళు 360 రూపాయలకే వస్తుందని చెప్పి ఎవరో మిడిల్ మ్యాన్ వచ్చి చెప్పారు. ఆ మిడిల్ మ్యాన్ ఎవరు? దీని మీద సంతకం పెట్టింది ఎవరు? మీరు 100,000 లడ్డూలు మీరు అయోధ్యగా పంపించినప్పుడు మాట్లాడింది ఎవరు? చెక్ చేశారా? క్వాలిటీ చెక్ చేశారా? కోట్లాది మంది భగవంతుణ్ణి విశ్వాసం ప్రకటించే ప్రతి ఒక్కరు ఈ రోజున బాధకు గురయ్యారు. నాకు నిజంగా ఇంకో వేదన కూడా ఉంది. ఇది ఇంకొకరు నిందించట్లా. తిరుమలలో ఉండే ఇంతమంది సేవ చేసుకునే వ్యక్తులు కానీ, మీరందరూ హిందువులే కదా, మీరందరూ టీటీలో ఉండే వందలాది మంది ఎంప్లాయీలు, మీకు ఉద్యోగులు వేలాది మంది ఉద్యోగులు, మీరందరూ ఏం చేస్తున్నారు? మీరు హిందువులు కాదా? మీరు స్వామివారికి అపవిత్రం జరుగుతూ ఉంటే మీరు కల్తీ నేచరు మీకు తెలిసి కూడా మీరు ఎందుకు కామ్కున్నారు? భయపడ్డారా? వైసీపీ అంటే వైవి సుబ్బారెడ్డి గారు అంటే భయపడ్డారా? ధర్మారెడ్డి గారు అంటే భయపడ్డారా? ఏ స్వామి అయితే మీకు ఆశ్రయం ఇచ్చాడో ఆ స్వామికి అపవిత్రం జరుగుతూ ఉంటే మీరందరూ కామ్గా కూర్చునే మీకు ఎలా వచ్చింది? మీకు ఇది నేను సాటి హిందువులను కూడా నేను ప్రశ్నిస్తున్నాను. మీరు కూడా తప్పు చేశారు దీంట్లో.
ఇది ముందుగా ప్రతి హిందువు గౌరవించాల్సింది. దీన్ని మీ మతాన్ని మీరు గౌరవించుకోండి ఫస్ట్. ప్రతి హిందూ నేర్చుకోవాలి ఇది. ప్రతి హిందూ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మీరు బయటికి రావాలి. తప్పు జరుగుతూ ఉంటే కూర్చొని చేతులు కట్టుకుని మనకెందుకులే అంటే ఇలాగే ఉంటాయి. ఇది మారాలి ఇది. అందుకు నేను కూడా దీంట్లో భాగమే కాబట్టి నిజంగా నాకు ఇన్ని సమస్యలు చెప్పారు, ఇన్ని సమస్యలు చెప్పారు. ఇన్ని సంవత్సరాలుగా వైసీపీ మీద పోరాటాలు చేస్తున్నారు, రోడ్లు బాగలేదంటే మాట్లాడాం, రైతుకి సమస్యలు వస్తే మాట్లాడాం, గుడులు అపవిత్రం చేస్తుంటే మాట్లాడాం. కానీ ఏ ఒక్కరు కూడా బలంగా కూర్చొని టీటీడీ ఉద్యోగులు ఎవరైనా సరే ఇలా జరుగుతుంది అని తెలిసి కూడా కామ్కున్నారంటే మీరు మహా అపరాధం చేశారు. ఆ మహా అపరాధానికి నేను కూడా నాకు సంబంధం లేకపోయినా ఈరోజు నాకు నేను ప్రాయశ్చిత దీక్ష మొదలుపెట్టాను. ఈరోజు 11 రోజులు స్వామివారికి నేను క్షమాపణలు కోరుకుంటూ దీక్ష తీసుకుంటున్నాను. ఇది మారాలి, భవిష్యత్తు ఇలా ఉండకూడదు అని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. నమో వెంకటేశాయ.